డైక్ట్ గా జీసస్ తో మాట్లాడే జగన్ ఆ పని చేయలేకపోయారా ఆర్కే గారు జగన్ మోహన్ రెడ్డి అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు పడదు కారణాలు అనేక ఉండొచ్చు కులం కావచ్చు పార్టీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు రాధాకృష్ణను మొదటి నుంచి జగన్ అసలు పట్టించుకునే తీరు కూడా ఓ బలమైన కారణం కావచ్చు పెద్ద పెద్ద లీడర్లే నా దగ్గరకు వస్తారు కలుస్తారు ఈ పోరాడు మొదటి నుంచే నన్ను దేకడు ఇంత పొగరా అనే ఓ రకమైన అభిజాత్యం కూడా కావచ్చు కాకపోవచ్చు కానీ జగన్ అంటే రాధాకృష్ణకు అసలు పడదు జగన్కు కూడా రాధాకృష్ణ అంటే పీకల దాకా కోపం ఉంది ఇవైతే నిజం రాధాకృష్ణ విశ్లేషణలు కథనాలు పత్రిక పోకడ గట్రా యాంటీ జగన్ అనేది నిజం అబద్ధాలు నిజాలు జగన్కు వ్యతిరేకంగా గట్టిగా నాలుగు మాటలు మాట్లాడుతూ స్థిరంగా నువ్వేం చేస్తావో నేను చూస్తా అన్నట్టుగా ఆంధ్రజ్యోతి నిలబడ్డది నిజమే ఎవరో ఒకరు నిర్భయంగా వాళ్ళు ఉండాలి కదా సమాజంలో ప్రత్యేకించి జగన్ మీద రాధాకృష్ణ రాతలకు సంబంధించి కొన్ని వ్యతిరేకిస్తాం కొన్ని అభినందిస్తాం కొన్నింటిని చేదరగా తీసిపారేస్తాం కానీ ఈసారి తను రాసిన రాతలు విపరీతమైన విస్మయాన్ని కలిగించున్నాయి తను ఏం రాశాడో ఓసారి చూద్దాం వైరస్ వ్యాప్తి చెందుతున్న దశలో గత ఏడాది మార్చి ఇరవై ఐదవ తేదీన అధికారుల వద్ద ఆయన అన్న మాటలు తెలిస్తే ఎవరికైనా కళ్ళు తిరుగుతాయి కరోనా వ్యాప్తి పెరుగుతోందని అధికారులు చెప్పే ప్రయత్నం చేయగా కరోనా వైరస్ లేదు ఏమీ లేదు నేను రాత్రి జీసస్తో మాట్లాడాను అసలు వైరస్ లేదు భయపడవద్దు అని జీసస్ చెప్పారు అని జగన్ రెడ్డి అనడంతో అధికారులు అవాక్కయ్యారు ముఖ్యమంత్రిపై జేఎస్ఎస్ ప్రభావం ఇంతలా ఉంటుందని తాను జేఎస్తో మాట్లాడాననే స్థితికి ఆయన చేరుకున్నారని తాము ఊహించలేదని ఆ సమయానికి అక్కడే ఉన్న అధికారి ఒకరు చెప్పారు అయినా అధికారులు కల్పించుకుని మీరు చెప్పింది నిజమే కావచ్చు కానీ కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ రమేష్ కుమార్ ప్రకటించారు అని సీఎంతో అన్నారు దీంతో ఉగ్రుడైన జగన్ నాకు చెప్పకుండా ఎన్నికలు ఎలా వాయిదా వేస్తారు అని ఊగిపోయారట తాను దైవదూతనని అప్పుడప్పుడు ఆయన అధికారుల వద్ద అంటూ ఉంటారట గతంలో పదవీ విరమణ చేసిన ఒక ఐఏఎస్ అధికారి వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరాలనుకుని జగన్ రెడ్డిని కలిశారు ఈ సందర్భంగా జగన్ రెడ్డి మాట్లాడుతూ తాను ప్రతిరోజు రాత్రి పన్నెండు గంటలకు దివంగత రాజశేఖర రెడ్డితో చర్చిస్తానని చెప్పుకొచ్చారట ఎప్పుడో చనిపోయిన రాజశేఖర రెడ్డితో మాట్లాడడం ఏంటా అని ఆశ్చర్యపోయిన సదరు అధికారి మళ్ళీ అటువైపు తిరిగి చూడలేదట ఈ అనుభవాన్ని ఆయనే స్వయంగా తన సన్నిహితులతో పంచుకున్నారు ఇది రాధాకృష్ణ రాసుకొచ్చింది అవునా జగన్ మానసిక స్థితి ఇదా ఏ రాత్రి అయినా సరే తను జీసస్తో మాట్లాడతాడా అలాగే అవసరాన్ని బట్టి దివంగత నేత రాజశేఖర రెడ్డితో మాట్లాడుతూ ఉంటాడా వాళ్ళు చెప్పినట్టే చేస్తాడా మరీ కేయపాల్తో పోలికవద్దు కానీ తన బావ అనిల్ కుమార్ లాగే జగన్ కూడా దూతేనా గత మార్చిలోనే ఉన్నతాధికారులతో ఇలా మాట్లాడి ఉంటే తరచూ తన సన్నిహితులతో ఇలా మాట్లాడుతూ ఉంటే జగన్ క్యాంపులో చీమ చిటుక్కుమన్న ఇట్టే తెలిసిపోయే రాధాకృష్ణ ఇన్నాళ్ల పాటు జగన్ మానసిక ధోరణి మీద ఒక్క వాక్యం కూడా రాయలేదు ఎందుకు మరి ఇన్ని రకాల కథనాలు రాస్తున్న ఆయనకు ఒక ముఖ్యమంత్రి అసాధారణ మానసిక పరిస్థితి మీద రాయాలని ఎందుకు అనిపించలేదు ఈ హఠాత్ దాడికి కారణమేంటి జగన్ను ఇలా భిన్నమైన రీతిలో ఇంకా పలుచినా చేయడమా కొత్త స్ట్రాటజీయా ఒక సీఎం మీద ఒక మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఇలా రాసింది అంటే వాటిని ఊసిపోక కబుర్లుగా కొట్టిపారేయలేం ఇదేమి లైటర్విన్ ఫీచర్ కూడా రాదు సీరియస్ ఎడిటోరియల్ వేస కథనమే అసలు రాధాకృష్ణ రాత్రుల్లోనే తన డిప్రెషన్ ఏదో బయటపడుతోందా అసలు ఏపీలో ఎవరి మానసిక స్థితి ఏంటో అంతా గందరగోళంగా ఉన్నట్టుంది కదా ఋషికేశ్లో స్వరూపడితో యాగాలు పుష్కర స్నానాలు పితృకర్మలు తిరుమల పట్టుబట్టలు పంచాంగ శ్రవణాలు కూడా జీసస్ ఆదేశం మేరకు చేసి ఉంటాడా డిఆర్ఆర్కే జస్ట్ ఆస్కింగ్ సరే జగన్ రోజు రాత్రులు తన డాడీతో తన గాడుతో మాట్లాడుతూ ఉంటాడు కొలువు తీరిన పెద్ద పెద్ద పోపులకే దక్కని అదృష్టం అది అంతటి మహత్తు దేవుడితో డైరెక్ట్ కమ్యూనికేషన్ సౌకర్యం కలిగిన జగన్ ఈ రోజుకు చంద్రబాబును రాధాకృష్ణను ఫలానా రూట్లో జైలులో పారయ్యవచ్చు అని తెలుసుకోలేకపోయాడా ఆ ఇద్దరు బిడ్డలను క్షమించు అని చెప్పి ఉంటాడా రోజు రాత్రి సూచనలు చేస్తూ జగన్ ఆడిస్తున్నది పాలిస్తున్నది రాజశేఖర రెడ్డి ఆత్మే అనుకుందాం రాత్రి అయితే చాలు జగన్ తలుపులు బిడాయించుకుని ఆత్మలతో మాట్లాడుతూ సలహాలు తీసుకుంటూ వ్యవహరిస్తున్నాడనే అనుకుందాం ఆ ఆత్మలకు రాధాకృష్ణ కొరకరానికి అయిపోయాడా ఈ దేవరహస్యాన్ని బయటపెట్టినందుకు రాధాకృష్ణ మీద పడిపోతాయా ఇక